नमक तो मेरे वेसे अड़क फोकस उ मन एम लक्ष्य पेक अभी साधे दिशा मन मुझक नड़वाली आ दिशा एवरना सर तलदा फ्रेंड्स अना लेदा एवर मन ने तौकाल प्रयत्न अंत एदर पॉजिटिव को नेगेटिव वा अवेवी विनकूद मनस्साक्षि उ पनी तप रईटने पैन भगवंत काबट्टी मन चेसे पनी करेक्ट स्ट्रेट रजनीकांत गारु चेप्पिन डायलॉग ओकटि बागा गुर्तुंटुंदि कोळकाद नायमिल्ल कोरसोल्लाद वायुमिल्ल इदि रेंडु इल्लाद ऊरे इल्ल मोरगनि कुक्क उंडदु विमर्शिंचनि नोरु उंडदु आ रेंडु लेनि ऊरे उंडदु ఎవర్ ఎన్ని మాట్లాడినా మన పని మనం చేసుకుంటూ పోవాలి అర్థమైందా పొరించుదా రాజా అర్థమైందా రాజా నేను కూడా అదే చెప్తాను ఎందుకంటే మామూలుగా పాత వాళ్ళు చెప్పేవాళ్ళు ఒక పురుషుడి విజయం వెనక స్త్రీ ఉంటుందని కానీ ఒక స్త్రీ విజయం వెనక స్త్రీయే ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లో మనం చూస్తే తల్లి గర్భం నుంచి మగవాడు ఆడపిల్ల ఇద్దరు సమానంగానే పుడతాం కానీ ఎప్పుడైతే కొడుకు మీద ప్రేమతో మన తల్లి కొడుకు మీద ప్రేమతో కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి ఎప్పుడైతే మనని కొంచెం వెనక్కి నెట్టుతారో అక్కడి నుంచి మనం వెనకడుగు వేసుకుంటూనే పోతాం సో నేను బ్లెస్డ్ నా తాతయ్య గాని ना తల్లిదండ్రులు గాని ना అన్నలు గాని ना భర్త గాని అందరూ కూడా విమెన్ సపోర్టర్ అవటం వల్ల ఈ రోజు నేను ధైర్యంగా సొసైటీలో ఫైట్ చేయగలుగుతున్నాను ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా ఫేస్ చేయగలుగుతున్నాను మనం ఏ ఫీల్డ్ అయితే ఎంచుకున్నామో ఆ ఫీల్డ్ లో రాణించడానికి మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు రెండింతల కష్టం పడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఉన్న లేడీస్ ఎవ్వరు కూడా నాతో సహా ఈజీగా వచ్చిన వాళ్ళు కాదు ఈ స్థాయికి ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నాం కానీ మా పట్టుదల మా ఫోకస్ మహిళ ఏదైనా సాధించగలదు అన్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి మనం పెట్టుకొని మనం దేంట్లో అయితే సక్సెస్ కాగలం మనకి ఏ విషయంలో అయితే పరిజ్ఞానం ఉందో దాంట్లో ఫుల్ ఫోకస్ పెట్టాలి ना विषयालते अनुकोकुंडा सिनेमा इंडस्ट्री को वच्चानु अनुकोकुंडा पॉलिटिक्स को वच्चानु काबट्टी नेनु वच्चिनप्पटिकी नाकु डांस कानी मात्लाडटं जीरो पॉलिटिक्स वच्चिनप्पुडु पॉलिटिक्स नॉलेज जीरो कानी ओक्कसारी मनं दांट्लो अडुगु पेट्टाक मनं एंटो ओक मार्क क्रियेट चेयाली अनि अनुकुन्नानु दानिकी तग्ग होमवर्क चेशानु ई रोजु मी मुंदु इला निंचुन्नानु सो तेलिसि ఒక సబ్జెక్ట్ లో మీకు నాలెడ్జ్ ఉండి దాంట్లో సక్సెస్ అయ్యేది ఒక రకం లేదా ఒక డ్రీమ్ చేసి ఆ డ్రీమ్ కోసం మీరు హోంవర్క్ చేసి కష్టపడి పైకి రావటం ఇంకో రకం కానీ వీటన్నిటిలో కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఈ రోజు మన ఫ్యామిలీ సపోర్ట్ ఎందుకంటే మన ఫ్యామిలీ మనకి అడుగడుగున అడ్డంకులు పెట్టకుండా మనకి అడుగడుగున మనని సెన్సిటివ్ చేయకుండా మనకి సపోర్ట్ చేసే విధంగా వారికి ఫస్ట్ మీరు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి మీరంత కాన్ఫిడెంట్ గా మీ గురించి మీరు ఫీల్ అవుతారో మీ తల్లిదండ్రులకు కూడా మీరంత కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేయాలి ఎందుకంటే ఈ రోజు సమాజంలో ఏం జరుగుతుందో ఇది 33 ఇయర్స్ ముందే మా అమ్మ మా అన్నయ్యలు చెప్పారు నాకు ఫిల్మ్ అవకాశం వచ్చినప్పుడు ప్రేమ తపస్సు తిరుపతిలో నేను ఫస్ట్ మూవీ యాక్ట్ చేశాను మన ఇంట వంట సినిమాలు అనేది లేదు ఆడపిల్ల సినిమా రంగంలో పోతే రేపు దానికి పెళ్ళవుతుందా ఎన్ని రకాలుగా తప్పుగా మాట్లాడతారు తెలుసా అని చెప్పి మా అమ్మ తెలిసి తెలియక మాట్లాడితే మా నాన్న ఒకే మాట అన్నారు మా నాన్న శారది స్టూడియోస్ లో సౌండ్ ఇంజనీర్ గా పని చేశారు డాక్యుమెంటరీ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసి నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు ఆయనకి సినిమా డైరెక్టర్ కావాలన్న ఆశ ఉంది
ఆయనకి అవకాశం రాక నాకు అవకాశం వచ్చినప్పుడు మా నాన్న రిక్వెస్ట్కి మా నాన్న అంటే ప్రాణమని మా నాన్న కోసం నేను మూవీలో ఒక్క మూవీ మాత్రమే చేస్తా నాన్న తర్వాత నేను చెయ్యను అని చెప్పి కూడా ప్రామిస్ తీసుకొని నేను ఎంటర్ అయ్యాను కానీ ఆ మూవీలో నాకు జరిగిన అవమానాలకి నేనేంటో ప్రూవ్ చేయాలి నన్ను అవమానించిన వాళ్ళు నా ఇంటి ముందు కాల్ షీట్కి నిలబడాలి అని ఆ రోజు నేను స్టబన్గా ఒక డెసిషన్ తీసుకున్నాను ఆ తర్వాత డాన్స్ నేర్చుకున్నాను మాట్లాడటం నేర్చుకున్నాను ఎలా యాక్ట్ చేయాలో పాత హీరోయిన్స్ మూవీస్ చూసి ప్రాక్టీస్ చేశారు కష్టపడి దాదాపుగా 33 ఇయర్స్ దాటిపోయింది నేను సినిమాల్లో అన్ని భాషల్లో తర్వాత టీవీలో ఎన్నో యాక్ట్ చేయడం జరిగింది ఏదైతే ఆ రోజు మా అమ్మ చెప్పిందో అది ఈరోజు జరుగుతుంది సినిమా వాళ్ళు క్యారెక్టర్ లేని వాళ్ళు బ్లూ ఫిలిమ్స్ చేస్తారు అని ఒక పన్నికి మాలిన యదవ మొన్న మాట్లాడాడు ఈరోజు మహిళలంతా ఆగ్రహావేశాలతో ఉన్నారు ఒక స్థాయికి రావాలి అంటే ఎంత కష్టపడి మహిళ పనిచేసి ముందుకొస్తే ఈజీగా ఆ మహిళకి సమాధానం చెప్పలేక ఎదుర్కోలేక చీప్గా అలా ఒక మాట మాట్లాడేస్తారు అది సిగ్గుచేటు ఏంటంటే ఎన్టీ రామారావు గారు లాంటి ఒక ఆర్టిస్ట్ పెట్టిన పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడారు వాళ్ళకి మనం భయపడాల్సిన అవసరం లేదు నేను మొదటే చెప్పా మన మనస్సాక్షికి మనం చేస్తుంది కరెక్టా తప్పని మనకు తెలియాలి మనం ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా తప్పు చేయొచ్చు కానీ మనస్సాక్షికి తెలియకుండా తప్పు చేయలేం పైనున్న దేవుడికి తెలియకుండా తప్పు చేయలేం మనం తప్పు చేస్తే ఖచ్చితంగా భగవంతుడు మనకి శిక్ష ఇస్తాడు కాబట్టి ఒకడు మాట్లాడిన మాటకి మనం భయపడి మాట్లాడటం మానేయకూడదు మన లక్ష్యం వైపు వేసే అడుగు వెనక్కేయకూడదు అదే మీకు చెప్తున్నా ఏది కూడా వడ్డించిన విస్తరి కాదు ఏ మహిళ సక్సెస్ అవ్వాలన్నా కష్టపడే సక్సెస్ అవ్వాలి ఈ అవమానాలన్నీ కూడా ఫేస్ చేసి వాటిని దాటి వచ్చినప్పుడే ఒక సంపూర్ణ మహిళగా ఒక స్ట్రాంగ్ ఉమెన్గా ఈరోజు ఇంతమంది మహిళలు నేను వచ్చినప్పుడు ఎందుకు క్లాప్స్ కొట్టాలి చెప్పండి ఎందుకు క్లాప్స్ కొట్టాలి సో లైఫ్లో మనం చేసే ప్రతి పనిని ప్రతి ఒక్కరూ గమనిస్తారు